హాయ్ ఎవ్రీవన్, నామినేషన్ ఎపిసోడ్ చూసారా ఎలా ఉంది? రచ్చ మామూలుగా లేదు కదా. మీరు అబ్జర్వ్ చేశారా, బిగ్ బాస్ హౌస్ లో ఇప్పటి వరకు ఓ గొడవ జరుగుతుందంటే దానికి మెయిన్ కారణం ఇద్దరు పర్సన్సే. అందులో ఫస్ట్ సోనియా, సెకండ్ మణికంఠ. గడిచిన 2 రోజుల్లో మాట్లాడుకుంటే అయిపోయే ముచ్చటిని కూడా గొడవ దాకా తీసుకెళ్లి హైలైట్ కావాలని చూస్తున్నారు వీళ్ళిద్దరు. సరే, ఈ వీడియోలో అయితే మనం మణికంఠ గురించి మాట్లాడుకుందాం. ఇతన్ని కదిలిస్తే చాలు తనకి తక్కువగా తప్పుగా ఎక్కడ పోర్ట్రే చేస్తున్నారో అని చిన్న చిన్న విషయాలకు కూడా గొడవలు పెట్టుకుంటున్నాడు. ఆ గొడవల్లో ప్రతిసారి సింపతి కార్డు బలంగా వాడుతున్నాడు. నా గురించి తెలుసా, నా గతం గురించి తెలుసా, నేను ఎలాంటి పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చానో తెలుసా అంటూ ఓల్డ్ మిస్టర్ మణికంఠ ఓల్డ్ ఈ సింపతి కార్డుతో మా అయితే 2-3 వారాలు సర్వైవ్ అవుతావేమో. కానీ ఇలాంటి సువర్ణ అవకాశాన్ని వినియోగించుకోకుండా గతంలోనే ఉంటే మాత్రం వచ్చిన ఈ అవకాశం కూడా చేజారిపోద్ది. బిగ్ బాస్ గ్రాండ్ లాంచ్ లో అనిల్ రావుపూడి మణికంఠని ఎలిమినేషన్ చేస్తున్నా అన్నప్పుడు అరే ఎన్నో ఆశలతో ఇక్కడి వరకు వస్తే అసలు ఏం నిరూపించుకోకుండానే వెళ్ళిపోతున్నామేంటి అన్నప్పుడు బాధ కలగడం, ఆ బాధలో గతాన్ని గుర్తు చేసుకోవడం వరకు ఓకే. కానీ ప్రతిసారి అదే చెప్తే చివరికి నామినేషన్ లో కూడా అదే మాట్లాడితే ఎలా? తను ఎన్నో కష్టాలు పడి ఇక్కడి వరకు వచ్చాడన్న విషయం మనందరికీ అర్థమైంది. బట్ తనకి అర్థం కాని విషయం ఏంటంటే ఇక్కడ ఎవ్రీ వీక్ నామినేషన్స్ ఉంటాయి, ఇక్కడ నామినేట్ అవ్వడం కూడా కామనే. మరి ప్రతిసారి ఇలానే సింపతి కార్డు వాడతానంటే మాత్రం చూడడానికి అస్సలు బాగోదు. ఏమంటారు బాస్, నాలాగే మీకు కూడా మణికంఠపై ఇదే ఒపీనియన్ ఉందా, లేదంటే మణికంఠ సూపర్ గా ఆడుతున్నారు అంటారా? కామెంట్ చేసేయండి బాస్. ఇక ఈ వీడియో చూసినందుకైతే అందరికీ దిల్ సే థాంక్యూ బాస్.